వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇది బ్లాగ్ ఏంటి అంటే, ఆగస్ట్ 15th డే అందరికీ వీక్ ఆఫ్ కదా. మా అక్క పిల్లలు వచ్చారు, వాళ్ళకి లాంగ్ వీకెండ్ వచ్చిందని చెప్పి ఇంకా పిల్లలు బయటకు తీసుకెళ్ళమని వాళ్ళు బాబాయ్ని అడిగితే ఇంకా బయటకు వెళ్దామని అనుకున్నాము. సో ఎక్కడికి ఏంటంటే కాకినాడ వెళ్దామని అన్నారు. అంటే బీచ్ చూద్దాము, మాల్ చూద్దామని అన్నారు అనమాట. సో అందుకే ఇంకా వాళ్ళు తీసుకుని వెళ్తున్నాము. ఇంకా రోజు ఇండిపెండెన్స్ డే కదా పిల్లలకి. ప్రైవేట్ స్కూల్లో అన్నంత ఫ్రీడమ్ అయితే ఇవ్వరు కదా. మేము స్కూల్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాగే సండే లాగా ఉండేది క్లాస్ డెకరేషన్ ఇదంతా కూడా. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళగానే జీరోకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆగస్ట్ 15th సేల్ రన్ అవుతుందని అన్నారని చెప్పి ఒకసారి జీరో తీసుకెళ్ళడం జరిగింది. వస్తే జీరో తీసుకెళ్ళాము. నేను లాస్ట్ టైం మన బర్త్డే బ్లాగ్ పెట్టినప్పుడు ఒక టాప్ నచ్చింది అన్నాను కదా. టాప్ ఉంటుందేమో, నా సైజ్ ఏమన్నా రీస్టార్ట్ చేస్తారేమో అని వెళ్ళా. కానీ అసలు అలాంటి కలెక్షనే లేదు. అప్పుడు చూసిన కలెక్షన్ ఇప్పుడు చూసిన కలెక్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఆఫర్స్ కూడా పర్లేదు, అంటే మరీ తక్కువ అయితే ఏం పెట్టలేదు. నార్మల్గా మనకి తీసుకునేలాగానైతే పెట్టారనమాట. 199 299 రూపీస్ పెట్టారు. కానీ అవి స్లీవ్లెస్ ఇలా ఉన్నాయి, మనం అలాంటివి వేసుకోం కదా. సో ఇంకా చూడగానే ఇంకా అక్కడ పెట్టేసి నార్మల్ టాప్స్ అయితే చూసాను. కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, నాకు నచ్చవేమో ఆఫర్లో లేవు, ఆఫర్లో ఉన్నాయేమో నాకు నచ్చలేదు. ఈ క్లాస్ నచ్చింది, 499 ఏమో కాస్ట్. నేను పైకి టాప్ ఏమైనా సెట్ చేద్దామని చూసాను, కానీ టాప్స్ ఏమీ లేవు, అన్నీ డీప్ నెక్సే ఉన్నాయి. మనం అంత డీప్ నెక్స్ చేసుకోం కదా. ఇంకా లైట్ తీసుకుని వదిలేసా. స్లిప్పర్స్ చూశాను లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం కలెక్షన్ పెంచినట్టు అనిపిస్తుంది. నా సైజ్ వచ్చేసి 40 అన్నమాట, ఫీట్ సైజు. నా 40 సైజులో ఒక్కటే ఒక పేరు ఉంది. ఇంకా పేరు ఇంకా తీసుకుని నచ్చిందని చెప్పి 299 అంటే తర్వాత ఈ టాప్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. నేను వేసుకునేలాగా ఇది ఒకటే అనిపించింది. చూడగానే అంత లుక్ ఏం బాగాలేదు, వేసుకుని ట్రై చేద్దామని చూశాను. కానీ వేసుకుంటే బాగానే ఉందని చెప్పి తీసేసుకున్నా. ఇంకా మాకు అక్కడ కంప్లీట్ అయ్యేసరికి 130 అలా అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలేస్తుందని చెప్పేసి ఇంకా పక్కనే దగ్గరలో ఎత్తి ఉంటుంది కదా, ఇక్కడికే వచ్చేసాము. నా బర్త్డే రోజు కూడా ఇక్కడికే వచ్చాము కదా. ఇంకా సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో కూర్చున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆర్డర్ అయితే ఇస్తున్నారు. నాకు ఫస్ట్ కాబట్టి నాన్ వెజ్ తిన్నాను పిల్లల కోసం అని చెప్పి నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు ఏమో నన్ను నోరు ఊరిపోతుందా నోరు ఊరిపోతుందని చెప్పి మా హస్బెండ్ పిల్లలు నన్ను ఏడిపించేవారనమాట. ఎందుకంటే నాకు చికెన్ అంటే ఇష్టమే. సో ఇంకా అందుకే ఇంకా ఏడిపించారు. అయినా కూడా మన టెస్టే కాబట్టి కంట్రోల్ చేసుకుని ఊరికే ఏడిపించాను నేను అనుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా వాళ్ళైతే చికెన్ బిర్యానీ చెప్పుకున్నారు. నాకైతే వెజ్ ఫ్రైడేస్ అనమాట. ఇప్పుడు బాగానే ఉన్నా పర్లేదు, టేస్ట్ అయితే అంత గొప్పగా ఉందని చెప్పాను. కానీ పర్లేదు, తినొచ్చు అని అనిపించింది. ఇంకా అక్కడ తినేసాక ఇంకా సరే మాల్కి స్టార్ట్ అయిపోయాను. సో అంటే పిల్లలు ఎప్పుడు మాల్ చూడలేదు. సో మాల్కి వెళ్తే కొంచెం బాగుంటుంది కదా, పైన ప్లేస్ అనేది ఉంటుంది, ఇవన్నీ చూపించచ్చు అని చెప్పి వాళ్ళ బాబాయిని తీసుకెళ్ళారు అనమాట. ఇంకా రోజు ఇండిపెండెన్స్ డే కదా, అస్సలు కాలేదు. మొత్తం అంతా పిల్లలే ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్సే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అనమాట. మాల్ అంతా కూడా ఖాళీ అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా నార్మల్ తీర్థంలో అబ్బాయిలు చూడండి, బొర్రం తిరిగిందేమో తిరిగా స్టీకెన్ లైట్ ఉంటుంది కదా, అది ఆడుతున్నారు. పిల్లలిద్దరు ఆడతాం ఆడతాం అన్నారు. కానీ మేము వచ్చే టైంకి స్టార్ట్ చేయలేదు, జస్ట్ అక్కడ మెంబర్స్ నుంచొని ఉన్నారు అంతే. ఇంకొకసారి ఫ్రెండ్స్లో ఒక రౌండ్ వేసేసి ఇంకా అన్నీ మళ్ళీ పైకి వచ్చేసాము. సండే పెట్టేసి అనమాట, మీకు ఇంతసేపు షాపింగ్ పిల్లలు ఎంజాయ్ చేయనివ్వా అని చెప్పేసి ఇంకా ప్లేజన్కి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడ ఏంటంటే మనకి కార్డు ఉండాలంట. కార్డ్ వచ్చేసి కార్డ్ కాస్ట్ 500. మనం 500 పెట్టి కార్డ్ తీసుకుంటే 660 పాయింట్స్ ఇచ్చారు. సో 660 పాయింట్స్ పెట్టి మనం అక్కడ ఉన్న గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు అనమాట. అంటే ఈచ్ గేమ్ వచ్చేసి ఒక గేమ్ 40 ఉంది, ఒక గేమ్కి 50 రూపీస్, ఇంకొక దానికేమో 150, అలా గేమ్ బట్టి ఉంది. సో మా వద్దు ఫస్ట్ ఆ గేమ్ ఆడింది. తర్వాత చూసి కూడా వచ్చేసి ఈ కార్ సారీ ఈ బైక్ గేమ్ అయితే ఆడాడనమాట. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, వాడు అటు ఇటు వెళ్ళిపోతుంటే నేను అన్నాను బ్రేక్ అయ్యి ఆగుతుంది కదా అని అన్నాను అనమాట. వాడు నేను చెప్పానని చెప్పి బ్రేక్ నొక్కేశాడు. బ్రేక్ నొక్కేస్తే గేమ్ ఓవర్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ అతను వచ్చేది బ్రేక్ నొక్కకూడదని మొత్తం గేమ్ ఓవర్ అయిపోద్దని అన్నాడు. అక్కడ అనవసరంగా 50 పాయింట్స్ పోయా, ఎంతసేపు ఆడలేదని చెప్పి మళ్ళీ అందరూ నా మీద పడిపోయారనమాట. ఇంకా పక్కనేమో నేను నిజంగానే కార్డ్ ఆర్డర్ చేసినట్టు అంటే పిల్లలకి వస్తున్నాను చూడండి. అక్కడ నేనైతే ఏం కార్డ్ పాయింట్స్ అని చూసేలా చేసేటప్పుడు ఉండదాన్ని అలా స్టీరింగ్ తిప్పుకుంటా నేనేదో ఆడేసినట్టు ఫీల్ అయిపోతున్నాను. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ప్లే జోన్ లాగా ఉంది, అంటే పిల్లలు ఆడుకుంటారు కదా కిడ్స్ జోను అదనమాట. ఇది మొత్తం అంతా కూడా 30 మినిట్స్ ఇచ్చారు టైమ్, ఒక ఈచ్ పర్సన్కి 150 పాయింట్స్ అంట. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసి కార్డ్ గేమ్ ఆడారనమాట. సో ఇది వచ్చేసి 40 పాయింట్స్ అంటే అనుకుంటా బాగానే ఆడారు. ఒక 5 to 10 మినిట్స్ అయితే ఆడుతున్నారు. తర్వాత ఇంకా వాళ్ళు ఆ ప్లే జోన్ నుంచి వచ్చేసరికి ఈ ఒక గేమ్ ఆడారు. సో గేమ్స్ అన్ని చాలా బాగున్నాయి. ఏజ్ పిల్లలందరూ కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఆడుకోవడానికి. ఇక్కడ ఒక సైడ్ పనిచేసింది, రెండు సైడ్లు పనిచేయాలంటే 2 50s పెట్టాలంట. ఇంకప్పటికీ పాయింట్స్ ఏమి అయిపోయాయని చెప్పేసి ఇంకా ఒక చోట పెట్టారు. తర్వాత మళ్ళీ మా వద్దకు గేమ్ ఇచ్చాము.
ఫిషింగ్ అన్నమాట. సో దాన్ని తగ్గిచ్చేసి మీకు వాళ్ళు ఆలోచించి మంచిగా పక్కనుంచి టైప్ చేస్తున్నారు అనమాట. ఎలా వీళ్ళకి చాలా మంచి బాండింగ్ అయితే ఫామ్ అయిపోయింది. ఇంకా నన్ను కూడా పట్టించుకోవడం మానేశారు. బాబాయ్ బాబాయ్ అని చెప్పి ఇంకా వాళ్ళు బాబాయ్ వచ్చారని నన్ను పట్టించుకోవాలన్నమాట. ఇంకా నన్ను కూడానే తిరుగుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇంకో గేమ్ ఆడారు. ఈ గేమ్ అయితే మంచి ఫన్గా ఉంది. అక్కడ వచ్చిన దాని ప్రకారం మా డ్రమ్స్ మీద పడ్డాలన్నమాట. మా ఒగ్గు అయితే ఇంకా అది పగిలిపోయేలాగే బాధేసింది. తర్వాత ఇదొక గేమ్ ఆడాము. ఇది అయితే నేనైతే ఏ గేమ్ ఆడలేదు, అన్నీ ఆడేనట్టు ఫీల్ అయిపోయి యాక్టింగ్ అయితే చేశానమాట. ఇంకా లాస్ట్లో ఇంక అన్ని పాయింట్స్ అయిపోయాయి. ఇది ఎక్కించమని అడిగారు, అప్పటికి అన్ని పాయింట్స్ అయిపోయాయి అనమాట. ఇంకా కాసేపు దాని మీద కూర్చుని అలా ఆడుకున్నాక ఇంకైతే వచ్చేసాము. ఇంక అక్కడ నుంచి 4 AM అయిపోయింది టైము. ఇంకా బీచ్కి వెళ్ళామన్నమాట, వెళ్ళేదారిలోనే ఉంటుంది కదా అని చెప్పి బీచ్కి వెళ్ళాము. సో మా ఊరు అయితే ఇంకా బీచ్ అని అడుగుతూనే ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళాక దానికి తడవడానికి ఎంత భయమో చూడండి ఒకసారి. మీరు మా దశ అయితే బాగానే అడుగుతుంటారు బీచ్లో. మా ఊరు ఉంటుందంటే ఇంక అలా ఒడ్డు నుంచి ఉంటుంది, కానీ కనీసం కాలు కూడా పడినాడు. వాళ్ళు బాబాయ్ బలవంతంగా ఇలా తీసుకెళ్లి నించబడదాం అనుకున్నారు. తిరుగుమని చేస్తుంది గంటకి. నేను కూడా కాసేపు ఆడుకుని కొన్ని ఫొటోస్ అవి తీసేసుకొని కాసేపు నుంచి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే నేను ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నాను, బీచ్ బాగానే ఉంది. ఇప్పుడు అస్సలు బాగాలేదు, మొత్తం అంతా అక్కడ చెత్త చేసేసారు. అక్కడ స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకే ఎక్కువసేపు ఉండాలని అనిపించింది కదా అని వచ్చేసాం. దారిలో స్వీట్ కార్న్స్ తీసుకున్నాం మా వద్దు అడిగింది అని చెప్పి. ఇంకా చూసారా ఫుల్ టైర్డ్ అయిపోయి మా ఫేసెస్ ఎంత డల్గా అయిపోయాయి. మార్నింగ్ చదువుతా ఉన్నాం కదా. సో ఇంతే గ్యాస్ వీడియో మీకు ఎలా